మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఆగస్టు 4 గురించి, అంటే ఇది కేవలం ఆగస్టుకి సంబంధించిందండి. ఎప్పుడైతే ఆగస్ట్ నెల వస్తుందో దీనిలో ఉన్నటువంటి వైబ్రేషన్స్లో చిట్ట చివరి వైబ్రేషన్ 8. ఖచ్చితంగా 8 ఛాయలు ఆగస్టు నెల మొత్తం అయితే ఉంటాయండి. ఈ 8 ఛాయల వల్ల ఒక వ్యక్తి డాక్టర్ కావచ్చు, ఒక వ్యక్తి ఉన్న ఆస్తి అంతా పోగొట్టేసుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వెళ్ళిపోవటం కూడా కావచ్చండి. బట్ ఆగస్టు 4 అనేది వీళ్ళు మంచి టెక్నికల్ వాల్యూస్ కలిగిన స్టడీస్ని కనుక ఎంచుకుంటే, అంటే ఆగస్టు 4 పుట్టిన వ్యక్తులు ఈ సంవత్సరం ఇంటర్లోకి కనుక వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మ్యాథ్స్ మాత్రం తీసుకోండి. ఎంపీసీ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మరొక కోర్సు ఎంఈసి, దీంట్లో డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారండి. ఐ మీన్ 100లో ఒక 20-30% డాక్టర్స్ ఉంటారు, ఫార్మా వాళ్ళు చాలా ఉంటారండి. ఫార్మా వాళ్ళు ఇంచుమించుగా 80-90% వరకు ఉంటారు. మీరు ఏ ఫార్మా కంపెనీనైనా తీసుకోండి, అందులో పనిచేసేటటువంటి ఫార్మసిస్టులు కానివ్వండి లేదా సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఈ 4లో ఉంటారు. అయితే ఈ 4ని పరివేష్టించి ఉండేటటువంటి సంఖ్యలు 1, 2, 8, 4, 3 5 సంఖ్యలతోటి ఈ డేట్ ఆఫ్ బర్త్ పరివేష్టించబడుతూ ఉంటుందండి. అందుకే వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చాలా కేర్ఫుల్గా మనము సలహా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ స్టడీస్ పడితే ఆ స్టడీస్ చదవటానికి వీలుండదండి. మనకి మనసులో ఒక కోరిక ఉండొచ్చు, కానీ డెస్టినీలో తీరాలని ఉంటే తప్ప తీరదు. ఈ విషయంలో నేను ఏ శాస్త్రాన్ని కూడా సమర్థించనండి, ఎక్సెప్ట్ డెస్టినీ. డెస్టినీ డిసైడ్ అయ్యిందంటే ఒక మనిషి పుట్టినప్పుడు దీన్ని తల్లకిందులుగా తపస్సు చేసి మార్చుదామన్నా, సాక్షాత్తు మార్కండేయుడే దిగి వచ్చి మార్చాలని చూసిన వల్ల కాదు వీలు కాదు అండి, ప్రసక్తే లేదు. సో డెస్టినీని ఓపెన్ చేసుకోవాలండి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకి డేట్ ఆఫ్ బర్త్స్ ఓపెన్ కావండి. వాటిలో కంట్రోలింగ్ నెంబర్ ఏదో మనకి అర్థం కాదు, రూలింగ్ నెంబర్ తెలియనివ్వదు, స్ట్రెస్ నెంబర్ బయటికి రాదు. మామూలుగా 1-2 గంటలు కష్టపడి చార్ట్ ఓపెన్ చేసేటటువంటి స్టేజ్ని మనము 2-3 రోజులు కష్టపడి ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. వెరీ హారిబుల్ ఎక్స్పీరియన్సెస్ ఇవి. నేను ఎక్కువగా ఫేస్ చేసినటువంటి వాటిల్లో ఆగస్టు 4 ఒక డేట్ ఆఫ్ బర్త్ అండి. ఖచ్చితంగా వాళ్ళు ఎంపీసీ తీసుకోవాలంటే బైపీసీ చదువుతారండి. ఇంకా దీన్ని మనం ఎలా చేయాలండి? ఫార్మాలోకి వెళ్ళాలని ఉంటుంది, వీళ్ళ స్టడీస్ అందుకు ఒప్పుకోవటం లేదు. అంటే మళ్ళీ 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చదవమని చెప్పాలా? మనిషి జీవితంలో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఎవరికీ తెలియంది కాదు. రాంగ్ స్టెప్స్ ఎటువైపు తీసుకెళ్తాయండి? రేపొద్దున మీ ప్రొఫెషన్ని జీరో చేస్తాయి, లేదా ఇంకా మీరే ఏదో ఒక మెడికల్ షాప్ వేసుకుని లైఫ్ గడిపేయాలి. ఒక్క రాంగ్ డెసిషన్ చూడండి ఎంతటి ప్రమాదాన్ని తీసుకొస్తుందో. సో ఈ 4 వాళ్ళు మ్యాక్సిమం ఎంపీసీ, ఒక 20% బైపీసీ. ఈ బైపీసీ తీసుకున్న వాళ్ళల్లో 20% మినిమం 90% ఫార్మా రంగంలో ఉంటారండి. అయితే ఇక్కడ ఒకటి మాత్రం, ఏది మనకి ఆలోచన వస్తుందో అది మాత్రం మనం చేయండి. అవతల వాళ్ళు ఏం ఆలోచన చెప్తే ముందు దాన్ని మనం అందేసుకోవాలి, ఫాలో అయిపోవాలి. ఏమో అది తప్ప ఆలోచన కూడా కావచ్చు కదండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ థాట్ ప్రాసెస్ వెరీ క్విక్గా పాదరసంలో పరిగెట్టిస్తూ ఉంటుందండి. దానికి అడ్డుకట్ట వేయకపోతే పాదరసం ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మన జీవితం కూడా అంతే. ఈ డేట్ ఆఫ్ బర్త్లో వీళ్ళ మూడ్స్ అన్నీ కూడా ఎక్కువగా స్వింగ్ అవ్వకుండా ఉండాలి అంటే గ్రే కలర్ చాలా మంచిదండి. మ్యాక్సిమం లైఫ్లో గ్రే కలర్ ఎక్కువగా వాడండి. ఆ మూడ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి. కొన్ని ఆలోచనలు ఎంత తప్పుదారి తీస్తాయండి. నేను ఎప్పుడు ప్రతి వ్యక్తికి ఒకటే చెప్తానండి, ముందు మీ గురించి ఆలోచించుకోండి. మీరు బాగున్న తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండటానికి ఏం చేయగలరో అది చేయండి. 4 వాళ్ళని బాగా తగ్గించేసేది ఇగో అండి, ఈర్ష్య. ఒక 30 ఏళ్ల కిందట వ్యక్తుల ఆలోచన, మా తమ్ముడి కొడుకండి డాక్టర్ అండి, అద్భుతంగా ఉన్నాడు. మా అక్కగారు అబ్బాయి ఫారిన్ వెళ్ళాడండి, ఎంతో సంతోషంగా చెప్పేవాళ్ళండి.
ఇప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్తున్న వాళ్ళ భావాలలో నా కొడుకు ఏమి చేయలేకపోతున్నాడు, మా చుట్టాల పిల్లలందరూ అద్భుతంగా ఉన్నారని బాధపడుతున్నారండి. నేను ఒకటే చెప్తానండి, డెస్టినీని మించింది లేదు. డెస్టినీ బాగుండాలండి. ఒక వ్యక్తి తను ఏం చేశాడో ఆ పట్టిక ప్రకారం డెస్టినీ ఉంటుంది, కాబట్టి డెస్టినీ అనేది బాగుండాలి. సో మీరు మీ జీవితంలో 90% పక్క వాళ్ళ గురించి, ఎదురు వాళ్ళ గురించి ఆలోచిస్తూ నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేసుకుంటే, మేబీ వచ్చే జన్మ అంటూ మీకుంటే ఎలా ఉంటారు మీరు? ఆలోచన విధానం ప్రత్యేకించి ఆగస్టు 4లో ఈ ఈగోయిస్టిక్ ధోరణి చాలా ఉంటుంది, కాబట్టి దీన్ని మొదట్లోనే తుంచివేయండి. లేదంటే లైఫ్ అంతా ఈగోకి బలైపోతూ ఉంటాం. మన్ని మనం మార్చుకోవచ్చు ఈ శాస్త్రం ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.